కాకినాడ జిల్లా జగ్గంపేట సామాజిక సమానత్వ స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి మార్గదర్శకులు అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల్ నెహ్రూ అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు జగ్గంపేట అంబేద్కర్ నగర యూత్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వచ్చే 133వ అంబేద్కర్ జయంతి నాటికి సొంత ఖర్చులతో ఆయన కాంస్య విగ్రహం కట్టిస్తానని అన్నారు. దేశంలో వివక్షతకు గురి అవుతున్న మానవాళిని రక్షించడానికి మానవ రూపంలో జన్మించాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మానిశెట్టి భద్రం, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, కొత్త కొండబాబు, సాంబత్తుల చంద్రశేఖర్, రేఖ బుల్లిరాజు, పీల మహేష్, సాంబత్తుల రాజేష్, తొమ్మల కిషోర్, సాంబత్తుల రాజేష్, అంబేద్కర్ నగర యూత్ సభ్యులు పాల్గొన్నారు. అవకాశం కల్పించినటువంటి మహనీయుడు అంటే 132 మరి సుమారు స్వాతంత్రం వచ్చి ఇవాళకి 75 సంవత్సరాలు దాటిపోయినటువంటి సందర్భంలో ముందుగానే ముందస్తుగానే ఈనాటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవింపజేసింది అని చెప్పి ఇటీవల కాలంలోనే మనం ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ ఉత్సవాన్ని తీసుకొచ్చినటువంటి రాజకీయ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? మనందరికీ కూడా ఒక రాజకీయ భవిష్యత్తును పెట్టినటువంటి మహనీయుడైనా ఆ మహనీయుడు గుర్తింపుగా ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవాలని చేసుకున్నాం. అలాగే మరి భారతదేశానికి